కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ అమలు కఠినంగా అమలు చేస్తుంది. పేద ప్రజలు పనులు చేసుకోలేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పేదల కష్టాలను గుర్తించి కడప జిల్లా జమ్మలమడుగు టిఎన్ఆర్ సినిమా హాల్ ఓనర్ సత్యం రెడ్డి కొడుకు తాతిరెడ్డి నరసింహారెడ్డి మానవ సేవ దృక్పథంతో జమ్మలమడుగులో 19వ వార్డులో 450 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కూరగాయలు పంపిణీ కార్యక్రమంలో ప్రసాద్, ప్రదీప్, ప్రకాష్, ఎర్రగుడి విద్యాసాగర్, వాల్తేరు బాలు, సత్యరాజు పాల్గొన్నారు. తాతిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి జమ్మలమడుగు మండలంలో ఉన్నటువంటి అన్ని సచివాలయం ఉద్యోగులకు, వాలంటీర్లకు, జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్కులు 7, 8, 15 వార్డులకు కోడిగుడ్లు, కూరగాయలు పంపిణీ చేశామన్నారు. ప్రజలందరూ ఈ లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు ఇళ్లలోనే ఉండి పోలీస్ వారికి సహకరించాలని అన్నారు. ఈ లాక్డౌన్ వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దినసరి కూలీలు అలాగే ఈ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని నా వంతు సహాయంగా 19వ వార్డులో ఇవాళ కూరగాయలు పంచుతున్నాము. అలాగే గతంలో విలేకరులకు శానిటైజర్లు ఇవ్వడం జరిగింది. అలాగే మరి వాలంటీర్లకు గ్లౌజులు మరియు శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగింది. గతంలో ఇంకా 15వ వార్డుకు మనము ఇంటింటికి కోడిగుడ్లు అలాగే మాస్కులు పంచడం జరిగింది. 8వ వార్డులో వచ్చేసి మనము 100 కుటుంబాలకు గాను దినసరి కూలీలు చేసుకునే వారికి 100 కుటుంబాలకు మనము కూరగాయలు, కోడిగుడ్లు, అరటిపండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ లాక్డౌన్ను మనము పూర్తిగా విజయవంతం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఈ లాక్డౌన్ వలన మనము విజయవంతం చేస్తే మనకే ఎంతో మేలు, కృషి జరుగుతుంది. ఎందుకంటే మనం కరోనాను తరిమి కొట్టడం మన బాధ్యత. ఈ లాక్డౌన్ విజయవంతమైతేనే మనం కరోనాను తరిమి కొట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇండ్లలోనే ఉండి అధికారులకు మనం పూర్తి సహాయ సహకారాలు అందించాలి. పాటుపడుతున్న విలేకరులకు కానీ, పోలీస్ శాఖకు కానీ, అలాగే మన గ్రామ వాలంటీర్లకు కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, మున్సిపాలిటీ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేయబడుతుంది.